ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా టీ కాంగ్రెస్లో సెకండ్ లిస్ట్ ఆ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీకి ఎంతో కాలం నుంచి కష్టపడి పనిచేస్తున్నా తమను కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మరికొంతమంది నేతలు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితా ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. టికెట్ ఆశించి భంగపడిన చాలా మంది నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి నిరాశపడిన పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ దక్కకపోయినా ఇక్కడి నుంచి పోటీలో ఉంటానని ప్రకటించారు. మరోవైపు విష్ణుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు గాంధీ భవన్ వద్ద హంగామా సృష్టించారు. గాంధీ భవన్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగలగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ యొక్క 5వ ఎలక్షన్ నేను చూడడం ఇది, కానీ ఇట్లాంటి ఫేస్ చేస్తానని నేను కళలో కూడా ఉంచుకోలే. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఎవరిది అంటే పీజేఆర్ది అంటుండే. ఆ సిచ్యువేషన్లో ప్రతి ఇంటికి రెండు సీట్లు ఇచ్చారు. ప్రతి ఇంటికి రెండు ఇచ్చారు. భార్యాభర్తలకు ఇచ్చారు, కొందరు అయ్యలకి, కొందరు పిల్లలకి, హాఫ్ టికెట్ వాళ్ళకి కూడా, చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చారు టికెట్లు. నేను ఎవరిని విమర్శిస్తలేను, అందరికి ఇచ్చారు. అట్లాంటి నాకు ఇవ్వడంలో కూడా తప్పేం లేదు. మునుగోడు టికెట్ను రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ టికెట్ వచ్చినా రాకపోయినా మునుగోడు బరిలో ఖచ్చితంగా ఈ చలమల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్తున్నా. మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. మనం పార్టీ జెండా కింద పడిపోతుంటే పడిపోయిన జెండాను 15 నెలలకెళ్ళి మోసి ఇవాళ పార్టీ క్యాడర్ నిలబెట్టి మంచికి చెడుకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని మోసం చేస్తారని మనం అనుకోలేదు. కానీ ఇవాళ మనల్ని మోసం చేసినటువంటి వాళ్ళు అంతకు అనుభవిస్తారు. ఖచ్చితంగా ఎవరెవరు మోసం చేసింది, మన జిల్లా నాయకులు ఎవరు చేసింది మొత్తం మనకు తెలుసు. ఇవాళ ప్రజలే నిర్ణయిస్తారు రేపు. కూకట్పల్లి స్థానం నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెండో జాబితాలో శేర్లింగంపల్లికి చెందిన బండి రమేష్కు కూకట్పల్లి టికెట్ దక్కింది. దీంతో గొట్టిముక్కల కంటతడి పెట్టారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని వెంగళరావు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఎల్లారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కంటతడి పెట్టారు. దీంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు వడ్డేపల్లిని ఓదార్చారు. కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసి తీరుతామని చెప్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల లిస్ట్ భారీగానే ఉంది. వీరిలో హుజూరాబాద్ టికెట్ ఆశించిన బల్మూరి వెంకట్, అంబర్పేటలో లక్ష్మణ్ యాదవ్, నూతి శ్రీకాంత్, ఎల్బీ నగర్ టికెట్ ఆశించిన మల్రెడ్డి రామ్రెడ్డి, జక్కిడి ప్రభాకర్, హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట టికెట్ ఆశించిన భవానీ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వీరే కాదు, ఆదిలాబాద్ గన్రత్ సుజాత, షాజీద్ ఖాన్, ఆసిఫాబాద్ సరస్వతి, మక్తల్ ఎర్రశేఖర్, వనపర్తి శివశంకర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్, ఇలా చాలామంది అసంతృప్తితో రగులుతున్నారు. కొన్ని చోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. మొత్తంగా అసంతృప్తి నేతల్లో ఎంతమంది పార్టీలో కొనసాగుతారు, మరెంతమంది రెబల్గా పోటీ చేస్తారు అనేది వేచి చూడాలి.